నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన రైతులకు యావత్ భారతదేశం మద్దతు పలుకుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. రైతులకు మద్దతుగా చేపట్టిన భారత్ బంద్కి దేశమంతా స్తంభించిందని, వరుసగా రెండుసార్లు అధికారమిచ్చి మోదీని ప్రధానమంత్రిని చేసిన రైతులే రోడ్డెక్కినప్పుడు కేంద్ర ప్రభుత్వం భేషజాలకు పోకూడదన్నారు. రైతులకు ప్రయోజనాలు కలిగించే కొత్త చట్టాలు తేవాలని, ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలని, మార్కెటింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, ప్రైవేట్ కంపెనీలు రైతులతో చేసుకునే ఒప్పందాలు ఎంఎస్పీకి పైబడే జరిగేలా చూడాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను కంపెనీలు ఇష్టారాజ్యంగా నిల్వ చేస్తే వినియోగదారులపై భారం పడకుండా చూడడం కూడా అవసరమని, మోదీ ప్రభుత్వం ఓ మెట్టు దిగి దేశమంతా వ్యతిరేకిస్తున్న చట్టాలను రద్దు చేస్తే రైతుల్లో విలువే పెరుగుతుందన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ వెంటనే ఒక ప్రకటన చేయడంతో పాటు రైతు సంఘాలతో చర్చించి కొత్త చట్టాలు తేవాలన్నారు. ఈరోజు రైతులు చేపట్టిన ఉద్యమం ఈ దేశంలో చారిత్ర నిలిచిపోతుంది, చారిత్రాత్మకమైంది. ఈరోజు బంద్ కూడా మొత్తం దేశ ప్రజలందరూ రైతులకు అండగా నిలబడిన సందర్భం ఇది. యావత్ భారతదేశం ఈ బంద్కి సపోర్ట్ ఇచ్చింది. నేనేమంటానంటే ఇదే రైతులు, ఈ దేశంలో ఉండే ఇదే రైతాంగం, రెండుసార్లు మోడీ ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించిన రైతాంగం, వాళ్ళు మీరు తెచ్చిన కొత్త చట్టాల్లో నష్టం వస్తుందని చెప్పి రోడ్లెక్కినప్పుడు దీన్ని భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. వెంటనే కొత్త చట్టాలు, ఒకటి ఎంఎస్పీని చట్టబద్ధం చేయటం, రెండు మార్కెటింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయటం, మూడు ప్రైవేట్ కంపెనీలు రైతులతో అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఎంఎస్పీ పైనే దాంట్లో అగ్రిమెంట్లో ఉండాలనే కండిషన్ పెట్టడం, నాలుగు ఈ అన్లిమిటెడ్ స్టాక్స్ ఈ కంపెనీలు చేసినప్పుడు పంట ఉత్పత్తుల్ని వాళ్ళు విపరీతంగా స్టాక్ చేసినప్పుడు కన్జ్యూమర్ మీద, వినియోగదారుల మీద భారం పడకుండా చూడటం, ఇవన్నీ అవసరం. నేనేమంటానంటే ఈరోజు భేషజాలకు పోకుండా, ప్రతిష్టకు పోకుండా మోడీ గారి ప్రభుత్వం ఒక మెట్టు దిగి ఇవాటి అన్నింటినీ కొత్త చట్టాలు, ఈ చట్టాలు రద్దు చేసి కొత్త చట్టాలు తీస్తే మీ విలువ పెరుగుతుంది, మీకు ఆ రైతుల్లో, భారతదేశంలో రైతుల్లో మరింత మీకు ఐ మీన్ సపోర్ట్ పెరుగుతుంది. నా డిమాండ్ ఏంటంటే మీరు రైతుల విషయంలో ఏమి రాజకీయ పార్టీలకు సంబంధం లేని రైతు ఉద్యమంలో దీన్ని మీరు ఇన్ని రోజులు ఐ మీన్ ప్రభుత్వం స్పందించకపోవటం, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం దురదృష్టకరం. వెంటనే ఒక ప్రకటన ప్రధానమంత్రి గారు చేసి రైతు సంఘాలతో కూర్చొని సయోధ్యగా కొత్త చట్టాలు చేయాల్సిన అవసరం ఈ దేశ భవిష్యత్తు కోసం ఉందని చెప్పి, ఈ దేశంలో ఉండే రైతుల భవిష్యత్తు కోసం ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.